Hi friends, this is Priya. Welcome back to my channel, Kakinada Ruchulu. Varsha kalam vachesindi. Evening ayye sariki andariki vedi vediga emaina tinalanipistu untundi. Andulo manaki baaga gurtochedi pakodi. Ee cool weather lo hot hot ga pakodis ni tinte super combination kada. So ee roju manam ade pakodilani tasty and healthy ga undetattu intlone tayar chesukundam. Ee roju nenu healthy ga undetattu thotakura and tasty ga undataniki jeedipappu combination tho thotakura jeedipappu gatti pakodi chestunnanu. Adi ela prepare chesukovalo ippudu manam chusedam. 1 spoon daniyalu, 1 spoon jeelakarni teeskoni ila koddiga danchi pettukondi. Ila danchi pettukunna vatini oka bowl loki veskondi. Ippudu taste ki saripadanta salt veskondi. Koddiga pasupu, 1 spoon karam veskondi. 1 spoon allam vellulli paste. Crispiness కోసం ఒక హాఫ్ కప్ వరిపిండి వేసుకోండి. ఒక కప్పు శనగపిండిని వేసుకోండి. కొద్దిగా జీడిపప్పును తీసుకుని 1 hour పాటు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు సోప్ చేసి పెట్టిన జీడిపప్పును వేసుకుందాం. తోటకూరని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తోటకూరని యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు రొబ్బలను కూడా వేసుకోండి. 1 teaspoon జీలకర్ర పొడిని వేసుకోండి. 1 teaspoon ధనియాల పొడి. 1 teaspoon గరం మసాలా. బయట గుల్లగా రావటానికి డాల్డాని యూస్ చేస్తారండి. నేను ఇక్కడ 2 spoons ఘీ తీసుకుంటున్నాను. కొద్దిగా సోడా పొడి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను గట్టి పకోడీ చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండాలి. పల్చగా కాకుండా ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి. కడాయిలో నూనె బాగా కాగిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ముద్దలుగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పకోడీల్ని వేసుకోవాలి. గట్టి పకోడీలు మధ్యలో కూడా బాగా వేగి క్రిస్పీగా రావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించాలి. పకోడీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి నిదానంగా వేయించండి. ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉంచిన ప్లేట్లోకి తీసుకుందాం. ఒకవేళ ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉండాలి అనుకుంటే ఇలా టిష్యూ పేపర్ కానీ లేకపోతే నార్మల్ న్యూస్ పేపర్ కానీ వేసుకోవచ్చు. ఇదే విధంగా సెకండ్ టర్న్ కూడా వేసేసుకుందాం. అన్నీ వేయించేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే క్రంచీ తోటకూర జీడిపప్పు గట్టి పకోడీని రెడీ. ఈ గట్టి పకోడీని ఎక్కువ మనం స్వీట్ షాప్స్లో చూస్తుంటాం. అవే గట్టి పకోడీలని ఇప్పుడు మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.